అప్పటిదాకా టిక్ టాక్ తో సందడి చేసిన కొందరు చివరికి టిక్ టాక్ ని బ్యాన్ చేయడంతో ఒక్కసారిగా వాళ్ళ నెత్తిన పెద్ద బండరాయి పడ్డంత పని అయ్యింది. దీంతో కొందరు గగ్గోలు పెడితే మరికొందరు దరిద్రం పోయిందంటూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరికొంతమంది మాత్రం తమ టాలెంట్స్ ని ప్రూవ్ చేసుకుని వెలుగులోకి వచ్చారు. అందులో దీపిక పిల్లి ఒకరు. అయితే ఉన్నట్టుండి దీపిక ఓ ప్రోగ్రామ్ లో అందరూ షాక్ అయ్యే పని చేసిందట. ఇంతకీ ఏం చేసిందో తెలియాలంటే ఇంకెందుకు లేట్? లెట్స్ గో టు ఫుల్ డీటెయిల్స్. దీపికా పెళ్లికి డీ షోలో అంతగా గుర్తింపు రాలేదు. ఆది దీపికాకు ట్రాక్ సెట్ చేద్దామని ప్రయత్నించారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. స్టార్టింగ్లో దీపికా పెళ్లి నీ చెల్లి అంటూ ఆదికి కౌంటర్లు వేసింది. అలా అక్కడితో ట్రాక్ని పులి స్టాప్ పడింది. అయితే డీ షోలో ఆమె ఎక్కువగా డాన్సులు చేయలేదు, కామెడీ చేయలేదు. ఇక ఆ షో వల్ల దీపికకు రష్మి ఓ ఫ్రెండ్గా దొరికింది. మొత్తానికి ఆ సీజన్ అయిపోవడంతోనే ఆమెను సైడ్కి తప్పించారు. దీంతో ఆమె స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చింది. కామెడీ స్టార్ షోకి ముందు వర్షిని హోస్ట్గా చేసింది. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోవడంతో ఆ ప్లేస్లోకి దీపికా పిల్లి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఇప్పుడిప్పుడే తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటోంది. కామెడీ చేయకపోయినా నవ్వుతోనే మేనేజ్ చేస్తోంది. పొట్టి బట్టల్లో ఆమె వేసే చిందులు బాగా ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా దీపికా పిల్లి పర్ఫార్మెన్స్ చూసి అందరూ పిచ్చెక్కిపోతున్నారు. పార్టీ చేద్దాం పుష్ప అంటూ ఓ ఈవెంట్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. వచ్చే ఆదివారం పార్ట్ 2 ఉండబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో దీపికా పిల్లి మంటలు పుట్టించేలా హాట్ పర్ఫార్మెన్స్ చేసిందనే చెప్పాలి. అది చూసిన యాంకర్ అనసూయ సైతం ఫిదా అయ్యిందంటే ఆమె పర్ఫార్మెన్స్ ఎంతలా ఉందో ఊహించుకోవచ్చు. దీపికా ఇంటి పేరు చూసుకొని పిల్లి అనుకుంటువా, పులి అని అనసూయ ప్రశంసలు కురిపించింది. సో దీపికా పర్ఫార్మెన్స్ పై అనసూయ ఫిదా కావడంపై మీ ఒపీనియన్ని కమెంట్స్ లో పోస్ట్ చేయండి.